నమస్తే, నేనే ఎమ్మెల్యే కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతానికి మనం భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థితో ఉన్నాం. టీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గారు, మరి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఒక రకంగా భూపాలపల్లి జిల్లాలో టీఆర్ఎస్ పవర్ అంతా తన ఇంట్లోనే ఉన్న పరిస్థితుల్లో జిల్లా ఎలా ఉంది, జిల్లా అభివృద్ధి ఏం చేసుకున్నారు, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి పార్టీ మారి వచ్చిన తర్వాత పార్టీ క్యాడర్ ఆకాంక్షలన్నీ నెరవేరినయా, మరి రేవంత్ రెడ్డి వచ్చినా లేదంటే ఎవరు వచ్చినా ఇక్కడ సవాళ్ళు విసురుతున్న పరిస్థితి ఉంది, కాంగ్రెస్ నాయకులు భూపాలపల్లి మీద మరీ పర్టికులర్గా గండ్రా మీద ఎక్కువగా కాస్త ఫోర్స్ అనేది ఎక్కువగానే కనబడుతుంది, అదే స్థాయిలో మరి కాంగ్రెస్ అభ్యర్థిని కూడా దించే అవకాశాలు కనబడుతున్నాయి, ఈసారి ఎలా ఎదుర్కోబోతున్నారు? ఆనాడు అధికార పార్టీలో ఉన్న మధుసూదనాచారిని ఓడించి మరి ఈనాడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ వర్గాన్ని అంతా కలుపుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నారా లేదా ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. గండ్ర వెంకటరమణారెడ్డి గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారిపోతున్నారు, అసలు ఈసారి ఉండరు అన్న దగ్గర నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఫిక్స్ అవ్వడం, మీరు మరీ ముఖ్యంగా ఒక విజయం అదైతే ఇంకొకటి నియోజకవర్గంకి వచ్చే వరకు ఒకసారిగా కాంగ్రెస్ నుంచి ఇటు వచ్చేసారు, ఆ తేడా మీరు చూస్తున్నారా? కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నదానికి, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నదానికి మీరు ఆ తేడా ఏం చూసారు? మీ నియోజకవర్గానికి ఏం చేసుకోగలిగారు? ఈరోజు నేను కొత్తగా ఇది నిన్న మొన్న మారింది కాదు, దాదాపు 4.5 ఇయర్స్ అయింది నేను జాయిన్ అయ్యి. 4.5 ఇయర్స్ నుంచి తర్వాత నాకు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రావడం, ఆ రోజే అందరినీ కలుపుకొని నాతో వచ్చిన వాళ్ళు గతంలో ఉన్న వాళ్ళని కలిపే సమన్వయం చేసుకొని ఆ రోజు వాళ్ళను జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా ఎంపీటీసీలుగా అందరినీ కూడా చేయడం జరిగింది, అందరినీ కూడా కౌన్సిలర్స్ కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు మరి ఆ ఘట్టం పూర్తయిపోయింది. చాలా రోజులు సుదీర్ఘంగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం, ఈరోజు ఈ ప్రజల యొక్క అవసరాలు, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు జరగబోయేటువంటి ఎన్నికలకు ఇప్పటికే మేము సమాయత్తమైన ఇదంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు. మా మొదలు మా కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని తర్వాత జనంలో పోవాలనే ఉద్దేశంతో ఇలాంటి అందరినీ కూడా కార్యకర్తల సమావేశాలు పెట్టుకొని పోతూ ఉన్నాం. ఇప్పటికే చాలా పాజిటివ్గా మరి ఎక్కడ పోయినా నియోజకవర్గం అప్పటికే ప్రచారం మొదలు పెట్టేసినట్టున్నారు. అప్పుడే అదే మీరంతా కింద కూర్చొని మాట్లాడుకుంటే చక్క గ్రామంలో రచ్చబండలాగా మాకు కూడా కింద కూర్చోవాలనిపించింది. ఖచ్చితంగా ఇప్పుడు అందరు కూడా రేపు ఎప్పుడు ఎన్నికలు 30వ తారీఖు ఎప్పుడు వస్తే అప్పుడు ఖచ్చితంగా మా వాళ్ళు కలిసికట్టుగా పనిచేస్తారు. ఖచ్చితంగా విజయం సాధించడం తథ్యం. ఎవరు వచ్చి ఎన్ని సవాళ్ళు వేసినా, ఎవరు వచ్చి ఎన్ని కూతలు కూర్చినా ప్రజలకు తెలుసు నేనేంటో, నా యొక్క వ్యక్తిత్వం ఏంటో, నా సేవ చేసేటువంటి తత్వం ఏంటో వాళ్ళకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రాబోయే ఎన్నికల్లో ఎన్ని ఎప్పుడు 30వ తారీఖు వస్తే అప్పుడు ఆ రోజు లైన్లో నిలబడి నా గెలుపు కొరకు ప్రజలు సహకరిస్తారు, విజయం సాధిస్తారు. అయితే ఎందుకు కాంగ్రెస్ అంత సవాళ్లు విసురుతుంది అంటారు? అది ఇక్కడ అంటే గెలిచిన 2 సీట్లలో భూపాలపల్లి ఉండడమా, గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉండడమా, లేదంటే అవకాశం ఉంది అని ఎదురు చూడడమా? అసలైనా భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి గారి పేరు మీద విజయం సాధ్యమవుతుందా, పార్టీ పేరుతో సాధ్యమవుతుంది? నేను ఈ నియోజకవర్గము 2009లో డీలిమిటేషన్ అయింది, అంతకుముందు కూడా ఇది పర్కాల పేరు మీద ఉంది. పర్కాల్లో 78లో మాత్రం 78 ఒకసారి, 83 ఒకసారి గెలిచింది. తర్వాత ఎప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదు, డీలిమిటేషన్ వరకు ఎప్పుడు గెలవలేదు. ఈ ప్రాంతంలో నేను ఆ రోజుల్లో నేను రాజకీయాల్లో వచ్చుంటే ఒక యూత్ లీడర్గా ఇక్కడికి రావడం, ఈ ప్రాంతంలో పనిచేయడం, ప్రజలకు నా మీద విశ్వాసం ఉండడం, దాంతో నన్ను గెలిపించండు. మొన్న కూడా రాష్ట్రం అంతా వేవ్ ఒక రకంగా ఉంటే నేను ఆ వేవ్ను తట్టుకునే గెలవడం జరిగింది. సరే ఈరోజు వాళ్ళకి ఏంటంటే రాజకీయాలలో పొలిటికల్ పోలరైజేషన్ అనేది జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? తెలుగుదేశం పార్టీ ఇంకో పార్టీ ఇంకో పార్టీని తిరిగి ఆఖరి కాంగ్రెస్కి వచ్చి సెటిల్ అయింది ఆయన. కాబట్టి కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం నుంచి, అందువరకే దాని మీద పెద్ద చర్చ పెట్టడం ఆయన పార్టీ మారిండి. నిజంగా మారినటువంటి వాళ్ళు ఈ రోజులలో కొంత పరిస్థితులు మారినాయి, రాజకీయ యొక్క దృక్పథం మారి కొంతమంది నిర్ణయాలు తీసుకున్నప్పుడు అది అంతవరకే చూడాలి. కానీ అది ఊరికే ప్రతి సందర్భంలో కూడా మాట్లాడి దానివల్ల ఏదో పొలిటికల్ మైలేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్నికలలో ఇప్పుడు తేటతెల్లమైపోతుంది. ఊరికే వాళ్ళు చేయాల్సిన ప్రాబ్లం ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఈ సీట్లు ఎట్లయినా మేము గెలవాలని ఏదేదో వాళ్ళు పాపం వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుని జాతీయ అధ్యక్షుని కూడా రేపు తెచ్చుకుంటూ పోతూ ఉన్నారు, జాతీయ నాయకులను కూడా తెచ్చుకుంటున్నారు. ఎవరెన్ని తెచ్చినా ఇక్కడ గెలుపు ఖచ్చితంగా కేసీఆర్ గారి మరి సంక్షేమ ఫలాలు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేటువంటి నా నాలాంటి నాయకుని
ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారని నా పూర్తి విశ్వాసం. ముఖ్యంగా గండ్ర గారు ఇక్కడ సింగరేణి కానివ్వండి లేదంటే అంటే మైగ్రేటెడ్ పీపుల్ ఎక్కువ ఉంటారు, బయట నుంచి వలస వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళ కోసం పర్టికులర్గా చేస్తున్న కార్యక్రమాలు ఏమున్నాయి? ఖచ్చితంగా ఈరోజు భూపాలపల్లి ఒక చిన్న గ్రామ పంచాయతీ. నేను ఎప్పుడైతే పాలిటిక్స్లో 2009కి వచ్చినప్పుడు కాదు గ్రామ పంచాయతీ, ఈ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేసిన, మున్సిపాలిటీ ఇప్పుడు జిల్లా అయింది. ఈరోజు అక్కడ ప్రజలకు ఏం కావాలి, మంచినీటి సమస్య, రోడ్లు, డ్రైనేజీలు, అక్కడ కావాల్సినటువంటి స్కూల్స్, కాలేజెస్, అక్కడ కావాల్సినటువంటి మెడికల్ కాలేజ్, ఇట్లా ఒకటి కాదు అనేకం చేసినాం. సింగరేణి కార్మికులకు కూడా క్వార్టర్స్ నిర్మాణం చేయించడం. కాబట్టి ఒక ఒక ప్రణాళికాబద్ధంగా భూపాలపల్లిని ఒక ప్రత్యేక దృష్టి పెట్టినాం. మైగ్రేషన్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మన వాళ్ళు, ఎవరైతే మన ఊరికి వచ్చి బ్రతుకుతూ ఉన్నారో, ఎవరైతే మన ఊరిలో ఉద్యోగం చేస్తూ ఉన్నారో, వాళ్ళందరూ కూడా మన వాళ్ళనే భావంతో ఈరోజు పనిచేసాం. కాబట్టి ఈరోజు భూపాలపల్లి తెలంగాణ ఏర్పడేటువంటి కొత్త జిల్లాలలో చాలా వేగవంతంగా అభివృద్ధి అయినటువంటి జిల్లాలో భూపాలపల్లి మొదటి వరుసలో ఉంటుంది. దానికి ప్రాతినిధ్యం వహించడం నేను ఎంతో గర్వకారంగా ఫీల్ అవుతాను. ఈ 4.5 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, మిగతా పథకాలు కానివ్వండి, వాటి అన్నింటినీ చేసుకోవడానికి మీకు అంటే సమయం దొరకడం లేదంటే కేసీఆర్ గారు దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం ఏమైనా జరిగిందా? మీకు తెలుసు మొదటి 2 ఇయర్స్ అంతా కూడా కరోనాలో పోయింది. ఎవరైనా కరోనా అనేది అది ఎక్కడ కూడా మనం ఆ వ్యాధి వస్తుంది, ఇంత ఇబ్బంది వస్తుందని మేమంతా కూడా 3 ఇయర్స్ మాత్రమే పనిచేస్తాం. లాస్ట్ ఫస్ట్ 2 ఇయర్స్ అంతా కరోనాతోటి లాక్డౌన్స్, మొత్తం అన్రెస్ట్, ఒక రకమైనటువంటి ఫియర్తో ప్రజలంతా కూడా బతికిండు. 3 ఇయర్స్ మాత్రమే పనిచేస్తాం. ఈ 3 ఇయర్స్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు 1000 కట్టించి ఇవ్వగలిగినాం. ఈరోజు సింగరేణి కార్మికులకు 1000 బెడ్రూమ్స్ కట్టి ఇవ్వగలిగినాం. దాని తర్వాత భూపాలపల్లి టౌన్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ ఇష్యూ పరిష్కారం చేయడం జరిగింది. భూపాలపల్లి ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఒక రెసిడెన్షియల్ మంచి మోడల్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా ఒక భూపాలపల్లి టౌన్ను ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి గౌరవ మరి మున్సిపల్ శాఖ మంత్రి గారి ప్రత్యేక నిధులతోటి దాదాపు ఒక 100-150 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్, ఒక 100-120 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఒకవైపు మున్సిపల్ శాఖ మంత్రి, మరొకవైపు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అందరి సహాయ సహకారాలు బాగున్నట్టున్నాయి మీ వైపు. తప్పకుండా. కేటీఆర్ గారు ఆ మధ్య వచ్చినప్పుడు కూడా మీకు ప్రత్యేక అంటే అప్పుడే అర్థమైపోయింది అందరికి మీకే టికెట్ కన్ఫర్మ్ అనేది. ఎందుకు అలా అంటే ఆ ప్రయారిటీ బేస్లో ఎందుకు మీరు ముందు వరుసలో ఉన్నారు? అంటే మేమేమి కొత్తగా పాలిటిక్స్ వచ్చిన వాళ్ళం కాదు. మేము కూడా చాలా సంవత్సరాలు ఒక అంచెలంచెలుగా ఎదిగిన వాళ్ళం. ఏదో పారాచూట్ లీడర్స్ కాదు, మేమంతా కూడా గ్రౌండ్లో ఉండేవాళ్ళం. ఖచ్చితంగా ఎవరైతే పనిచేస్తారో, ఎవరికైతే ప్రజాదరణ ఉంటారో, వాళ్ళని ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది, వారికి అవకాశం ఇస్తుంది. అందులో భాగంగా నాకు అవకాశం ఇచ్చిందని భావిస్తాను. వారు రావచ్చినటువంటి సభలోనే వారు ఫిబ్రవరిలోనే చెప్పారు వేరే పోటీ చేస్తారు అని చెప్పారు. మళ్ళీ మొన్న దాన్ని రీకన్ఫర్మ్ చేయడం జరిగింది. కాబట్టి నాకు ఎప్పుడు టికెట్ వస్తుంది రాదు అనే భావన ఎప్పుడు లేకుండా, ఖచ్చితంగా టికెట్ వస్తుంది, గెలిపిస్తారనే విశ్వాసం కూడా నాకు. అసెంబ్లీలో కేసీఆర్ గారిని కూడా మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలదీసిన పరిస్థితులు ఉన్నాయి, అంటే అది మీకు స్పెషల్ ఇదైందా లేదంటే స్పీకర్ని ఓడించడం అనేది మీ స్పెషల్ క్వాలిఫికేషన్ అయిందా? అంటే ఇమ్మీడియట్లీ గెలిచి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఎవరెవరిని తీసుకోవాలి అనుకునే దాంట్లో మీరు మెయిన్ టార్గెటెడ్ అంటారో లేదంటే మీరు ఆకర్షితులు అంటారో ఏదో ఒకటి మీరు ఆకర్షించారు కేసీఆర్ గారిని. సరే వారు ఎప్పుడో అయిన తర్వాత రమ్మని ఆహ్వానించారు. కానీ చాలా రోజులు ఆలోచన చేసి మా క్యాడర్తో కూడా డిస్కస్ చేసి వాళ్ళందరూ మా నన్ను గెలిపించిన మా కార్యకర్తల యొక్క నిర్ణయం మేరకు ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు డెఫినెట్గా, నేను కూడా చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, ఈ పార్టీకి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా, ఎమ్మెల్సీగా చేసిన, ఎమ్మెల్యేగా చేసిన, ఓడిపోయిన పబ్లిక్ లైఫ్లోనే పబ్లిక్లోనే ఉన్నా. మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా మరి 88 సీట్లు వచ్చినాయంటే చాలా వేవ్ ఉన్నట్లేక ఆ వేవ్ను కూడా తట్టుకుని గెలిచాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆహ్వానించడం, కేటీఆర్ గారు ఆహ్వానించడం, ఈ ప్రాంతం కొంచెం అన్డెవలప్డ్ ఏరియా, దీన్ని కొంచెం డెవలప్మెంట్ కూడా చేయాలి, ప్రభుత్వ సహకారం ఉంటేనే సాధ్యమవుతుందని మా క్యాడరు మమ్మల్ని ఫాలో అయ్యేటువంటి మా నాయకులంతా కూడా చెప్పినప్పుడు చాలా రోజుల సంఘర్షణ తర్వాత నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి వారు కూడా ఆ రకంగా సహకరించారు. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవడం చేసుకుంటూ అప్పుడు బాగా టఫ్ ఫైట్ ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఫైట్? అప్పుడు కూడా టఫ్ ఫైట్, అప్పుడు కూడా 16,000తో గెలిచిన, 16,000 మెజార్టీ అంటే చాలా హ్యూజ్ మెజార్టీ. ఇప్పుడు కూడా మంచి మెజార్టీతో గెలుస్తా. అందరు సహకరిస్తారు. అందరు కార్యకర్తలే వాళ్ళ బుధస్కంధాల మీద వేసుకొని గెలిపిస్తారు. వాళ్ళకు నాలాంటి మరి నాయకుడు ఉంటే వారికి ఒక కుటుంబ సభ్యుడు అన్నట్టు భావిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు, మా బ్రదరు లేకపోతే మాకు
పెద్ద దిక్కులాగా ఉంటాడు, మాకు ఎప్పుడు ఏ అవసరం పరిష్కరిస్తాడు, మరి నిత్యం అందుబాటులో ఉంటాడు, ఇవన్నీ కూడా వాళ్ళు చూసింది కాబట్టి డెఫినెట్గా మేము అడిగేది ఏంది, 5 ఏళ్ళు పనిచేస్తాం, ఒకరోజు సహకరించమని అడుగుతాం. ఖచ్చితంగా ప్రజలు సహకరిస్తారు, మా కార్యకర్తలు ఆ యొక్క కార్యోన్ముఖులై పనిచేస్తారని మాకు పూర్తి విశ్వాసం. ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంక్ అండి, ఇక్కడ ప్రధానంగా ఎటువైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు నా చుట్టూ వాళ్ళంతా బీసీలు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు ఇక్కడ. ZPTC ఒక బీసీ, ఇక్కడ MPTC ఒక బీసీ, ఇక్కడ చాలామంది అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ముదిరాజులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, నాయి బ్రాహ్మణులు ఉన్నారు, రజకులు ఉన్నారు, అన్ని వర్గాలను నేను ఈరోజు 300 కాపులు అందరు బీసీలందరు నాయముడే ఉన్నారు, మైనార్టీస్ నామిందని. అల్టిమేట్గా ఏముంటుంది, ఒక కులమో ఒక మతమో ఇస్తే గెలవం, ప్రజలందరూ అనుకుంటే విజయం సాధించడం జరుగుతుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలకి ఇప్పుడు బీసీ బంద్ ఒకటి సరిపోతుందా, ఇంకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా? చాలా జరుగుతున్నాయి బీసీలకు కూడా. ఒక బీసీ బంద్ అనుకోవాలి, ఈరోజు ముదిరాజులకు చేపల మీద చేపలు పట్టుకునే అవకాశం ఇచ్చింది, ఈరోజు యాదవులకు గొర్రెల పెంపకం జరుగుతూ ఉన్నది, నాయి బ్రాహ్మణులకు పవర్ టారిఫ్లో సహకారం ఉంది, రజకులకు ఆర్థిక సహకారం ఉంది, ఈరోజు మరి గౌడ్స్కు ప్రత్యేక ఈరోజు వైన్ షాపులలో కొంత రిజర్వేషన్ ఉంది. కాబట్టి ఒక్క బీసీలకు, ఒక బీసీ బందే కాదు, బీసీలలో ఉండేటువంటి అన్ని కులాలకు చేస్తున్నాం. కొన్ని ఉపకులాలకు చేయనటువంటి సహకారం కొరకే ఈ బీసీ బంద్ వచ్చింది. వాళ్ళు ఈరోజు రజకులు కావచ్చు, ఈరోజు కమ్మరి కుమ్మరి కావచ్చు, ఇట్లా అనేక మంది కులవృత్తులు చేసుకున్న వాళ్ళకు కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉండాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. దీనివల్ల కొంచెం బెటర్ లైఫ్లో కొంత వాళ్ళు చేసుకోవడానికి ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుందనే భావంతో చేయడం. ఓకే అండి, సో బేసికల్లీ ఇక్కడ టార్గెట్ ఎవరు, ఏ పార్టీకి ఏ పార్టీకి మధ్య ఫైట్ ఉండదు? ఇప్పుడు అధికార పార్టీగా ఖచ్చితంగా మేము ముందున్నాం. సెకండ్ స్థానం కొరకు కాంగ్రెస్ బీజేపీలు పోటీ పడుతుంది, ఎవరు వస్తే చూడాలి. మొదటి స్థానం అయితే డిసైడ్ అయిపోయింది, డిసైడ్ అయిపోయింది, మేము గెలవడం తథ్యం. మా రెండో స్థానం కొరకు వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు, ఎవరు అనేది అల్టిమేట్గా ఎలక్షన్ నాటికి డిసైడ్ అవుతుంది. ఓకే, ముఖ్యంగా అవతల గండ్ర సత్యనారాయణరావు అలాగే కీర్తిరెడ్డి ఇద్దరు మరి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయా? అంటే ఇద్దరు అసలు బీజేపీ ఉందా ఇప్పుడు ప్రస్తుతానికి? అప్పుడు కొంచెం గట్టిగా ఉన్నట్టుంది, గట్టిగా ఉంటే 15 ఓట్లు వచ్చినాయి. గట్టిగా ఉందని బలం అనుకోవడం, పబ్లిక్ డిసైడ్ చేయాలి గట్టిగా ఎవరు ఉన్నారని. ఖచ్చితంగా ఇద్దరు పోటీ పడుతున్నారు, ఇంకా చాలా పార్టీలు కూడా పడుతున్నాయి. పేర్లకు ఏం కన్ఫ్యూజ్ లేరు, పబ్లిక్ చాలా క్లారిటీగా ఉన్నారు, క్లియర్గా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇంకా ఈ రెండు పార్టీలే కాదు, బీఎస్పీ ఉంది, డిఎస్పీ ఉంది, ఇంకేదో పార్టీ, చాలా పార్టీలు కూడా పోటీ చేస్తాయి. ఎవరెన్ని పోటీ చేసినా ఇక్కడ సింగరేణి ఉండడం, ఇప్పుడు కేసీఆర్ గారు లెఫ్ట్ పార్టీలతో లేకుండా నిర్ణయం తీసుకోవడం, ఇదేమైనా ప్రాబ్లం కదా? ఇప్పుడు ఓటు అనేది ఎవరి ఆత్మ ప్రమోదం వరకు ఇస్తారు, ఇంటర్నల్గా ఓటు ఎవరికి ఇస్తారు అనేది అతని యొక్క నిర్ణయం ఉంటుంది. ఏ పార్టీ ఉన్నా ఈరోజు కమ్యూనిస్టులకు కూడా ఒకవేళ లేకపోయినా వాళ్ళకి తెలుసు ఎవరి నాయకత్వంలో ఈ ప్రాంతం సురక్షితంగా ఉంటుంది, అభివృద్ధి జరుగుతుందని భావించే వాళ్ళు డెఫినెట్గా వ్యక్తిగతంగా నాకు ఓటు ఇస్తారు. మరి అలయన్స్ వల్ల నష్టం ఉంటుందా అంటే, నష్టం అనేది ఒక పొలిటికల్ పార్టీగా అలయన్స్ ఉన్నంత మాత్రాన ఓట్లన్నీ అట్టే పడతాయని నేను అనుకోవడం లేదు. మాట్లాడారా అసలు అక్కడ? నేనేం మాట్లాడలేదు, నేను ఇప్పటివరకు ఇంకా ఓన్లీ రోజు మాట్లాడుతున్నా, రోజు పబ్లిక్లో ఉంటున్నా కాబట్టి ప్రత్యేకంగా మాట్లాడలేదు, పబ్లిక్ లైఫ్లో కాబట్టి పబ్లిక్లో కలిసి పనిచేస్తాం. ఇప్పుడు జిల్లాకు మెడికల్ కాలేజ్ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాకు ఏర్పడిన తర్వాత ఇక్కడ ఒకవేళ మెడికల్ కాలేజ్ వస్తే, మీరు అన్నట్లుగా మీ బీసీలందరికీ వాళ్ళ పిల్లలకి సీట్లు ఇప్పించడంలోనూ, ఇక్కడ మెడికల్గా మార్చడంలోనూ, అటువైపుగా మరల్చడంలో ఎంతవరకు చేయొచ్చు? ఎందుకంటే ఉద్యోగాలు అనేది స్టిల్ ఇప్పటికీ ఒక సమస్యగానే ఉంది తెలంగాణలో. తెలంగాణ కాదు, ప్రపంచంలోనే ఉద్యోగాలు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావు. అమెరికా కావచ్చు, అది లండన్ కావచ్చు, ఇండియా కావచ్చు, ఎనీ కంట్రీ, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు, అది రాంగ్ కాన్సెప్ట్. పబ్లిక్లో అందరికీ కూడా ఏంటంటే చదువుకునేటప్పుడే ఆలోచన ఉండాలి, అందరికీ ఉద్యోగాలు అనేటి ఆచరణ సాధ్యం కాదు. ఎవరైనా కానీ ఉద్యోగాలు గవర్నమెంట్ పార్ట్లో ఎంత ఉంటుంది, ఒక 2% 1% మాత్రమే ఉంటాయి, మిగతా 98% అదర్ సెక్టర్స్లో సంపాదించుకోవాలి. ప్రైవేట్ రంగంలో కావచ్చు, ఫార్మా రంగం కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, ఎనీ ఫీల్డ్లో ఈరోజు అవకాశాలు తీసుకోవాలి. లేదు ఎవరికైనా అవకాశం ఉంటే స్వయంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి రావాలి. కాబట్టి ఉద్యోగం అనేది మరి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు కాబట్టి డెఫినెట్గా వచ్చినటువంటి అవకాశాలు ఈరోజు మన దేశం నుంచి, ఈవెన్ మన తెలంగాణ నుంచి కూడా ప్రపంచంలో నలుమూలలో పోతూ ఉన్నారు. మనకు ఉండే టాలెంట్ తోటి ఈరోజు రాణించగలుగుతాం, అమెరికా పోతుండ్రు, లండన్ పోతుండ్రు, యూరోపియన్ కంట్రీస్ పోతున్నారు, గల్ఫ్ కంట్రీస్ పోతూ ఉన్నారు, అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి పోతాం. ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటే అక్కడ పోవాలి. ఒక ప్రపంచమే చిన్నగా అయిపోయింది, గ్లోబలే చిన్నగా అయిపోయినప్పుడు మన ఊరు మన ప్రాంతంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోవాలి. ఈరోజు తెలంగాణలో
హయ్యెస్ట్ సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు ఉన్నాయి రంగం ఇది హైదరాబాద్. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇక్కడ ఊళ్ళలో కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు అనేక మల్టీనేషనల్ కంపెనీస్ రావడం, ఈరోజు దానికి కేటీఆర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ తీసుకురావడం, దానివల్ల ఎంతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. కాబట్టి ఉపాధి రంగంలో తెలంగాణకు మంచి స్కోప్ ఉంది. అన్నిటికంటే ఎక్కువ తెలంగాణలో పీస్ఫుల్ ల్యాండ్ ఆర్డర్ ఉంది, మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, అన్ని రకాలుగా కలుపుకోయే తత్వం ఉంది, లక్ష్య సాధింపులు. ఇది ఒక బెటర్ అచీవ్మెంట్కి ఒక మార్గం. భూపాలపల్లికి ఏముంది? భూపాలపల్లి ఇక్కడ రిసోర్సెస్ మైన్ మినరల్గా కోల్ ఉంది, ఈరోజు నేచర్గా రివర్ ఉంది. ఇక్కడ అదే కాకుండా కాకతీయులు ప్రాంతాన్ని సెంటర్గా చేసుకొని రూల్ చేసిన చరిత్ర ఉంది. కాబట్టి ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ అగ్రికల్చర్కి రిసోర్స్కి బాగా అవకాశం ఉంది. ఇక్కడ మంచి చిల్లి పండుతుంది, కాటన్ వస్తుంది, మేజ్ వస్తుంది, ప్యాడీ వస్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి అపారమైన స్కోప్ ఉంది. ఇప్పుడు భూపాలపల్లి అంటే ఈ పరిస్థితి ఉంది, ఒక 10 ఏళ్ళ కింద ఈ పరిస్థితి లేకుండా నిత్యం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండేది, కొంచెం అన్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అన్నీ కూడా సెటిల్ అవుతూ ఉన్నది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో భూపాలపల్లి బాగా అభివృద్ధి చెందే జిల్లాలో మొదటి వరుసలో ఉంటుందని మేము భావిస్తాం. ముఖ్యంగా అండి, ఇప్పుడు మీరు కూడా అంటే రైతు కుటుంబం, మీకు కూడా ఏంటి వ్యవసాయం చేయడం అనేది ఇష్టంగా చాలా సందర్భాల్లో చెప్తుంటారు, చేసినట్టు కూడా ఉన్నట్టున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ జిల్లాకి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని పేరు పెట్టుకోవడం, ఇక్కడ రైతులకి అంటే కౌలు రైతులకి పర్టికులర్గా ఈ రైతు బంధు లాంటి పథకాలు ఒక బీమా వరకు మాత్రం వర్తింపు చేయకుండా, లేదంటే భూ పంపిణీ కానివ్వండి, లేదంటే రైతు బంధు కానివ్వండి, ఇవన్నీ అటువైపు డైవర్ట్ అవ్వడానికి ఏమన్నా కొత్తగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడు భూ పంపిణీకి చాలా తక్కువ పరిమిత సంఖ్యలో ఉంది. 90 దాదాపు దేశానికి స్వాతంత్రం వచ్చి 70-80 సంవత్సరాలు అవుతుంది. అనేక సందర్భాల్లో భూ పంపిణీ చాలా సందర్భాలు చేసుకుంటూ పోయినాం. ఇంకా మిగిలిపోయింది ఉంటే కూడా డెఫినెట్గా చేస్తాం, ఇచ్చేస్తాం. కానీ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పేది ఏంటంటే ఈ రెవెన్యూ అధికారుల యొక్క తప్పిదాల వల్ల ఎవరికైతే పట్టాలు ఆయన కబ్జాదారులు రాయడం, కబ్జాదారిని పట్టాదారు చేయడం, దానివల్ల ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఎరైజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఒకటే ఉంటుంది, ఎవడైతే ల్యాండ్ హోల్డింగ్ ఉంటుందో ఒకరికే ఉంటుంది పేరు. ఒకవేళ దున్నుకుంటే అది అనాథరైజ్ అంటే అఫీషియల్గా రికార్డ్ ఏముండదు అనే ఉద్దేశంతో తీసేయడం జరిగింది. ఏదైనా ఇస్తే కూడా రైతు బంధు లాంటి డైరెక్ట్ ఫార్మర్కి ఇస్తుంది. ముఖ్యమంత్రి గారు ఈరోజు బీమా సౌకర్యాన్ని కూడా ప్రతి పేదవాడికి కల్పిస్తూ ఉన్నారు. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా అనే పథకం ద్వారా 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా కల్పించబోతూ ఉన్నారు. దానివల్ల బెటర్ రిజల్ట్స్ వచ్చినాయి. ఈరోజు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఈరోజు చాలామంది కుల వృత్తులు చేసుకున్న వాళ్ళకి కూడా బీమా సౌకర్యం ఇచ్చారు. ముదిరాజులకు ఇచ్చినాం, అదేవిధంగా గౌడ సోదరులకు ఇచ్చినాం, ఇట్లా కొంతమందికి ఇచ్చినాం. ఇంకా మిగిలిపోయిన వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో 100% ఈ రాష్ట్రంలో ఎవరైతే బిలో పావర్టీలో ఉన్నారో అందరికి కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఇక మేనిఫెస్టో విషయానికి వస్తే కాంగ్రెస్ మాది కాపీ కొట్టారంటే మాదని కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట్లాడుకుంటుంది. ఇప్పుడు వెంకటకో సాగుండే గుడ్డు మొదల కొడి మొదల అంటే ఎవరు పరిపాలన చేస్తూ ఎవరు ఈ స్కీమ్ కంటిన్యూ చేస్తూ ఉన్నారో చూడాలి. మేము చేసిన దానికి అన్నిటిని ఎక్స్ట్రా చేసి మేము మా దాన్ని కాపీ కొట్టుదాం, వాళ్ళని కాపీ కొట్టడం కాదు. బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ కాపీ కొట్టింది అనడానికి మీరోజు ఈరోజు ఇచ్చేటువంటి పెన్షన్ ఉంది, పెన్షన్ పెంచిస్తూ ఉన్నారు. పెన్షన్ ఇక్కడ ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది, 2016 ఇస్తూ ఉంది. ఈరోజు రైతు బంధు ఇస్తూ ఉంటే రైతు బంధుకి అడిషనల్గా ఇస్తామంటారు. ఈరోజు మరి ఈరోజు ఇచ్చేటువంటి కేసీఆర్ కిట్ ఇస్తున్నాం అంటే ఏది ఉన్నా దానికి కొంచెం వరదనంగా ఇస్తామని వాళ్ళు చేసింది. వాళ్ళు ఇచ్చిన దానికంటే బెటర్గా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనౌన్స్ చేసింది. కాబట్టి వారి రాష్ట్రాలు ఇస్తున్నా, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కాదు కదా, ఇట్ ఈస్ అ నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ కర్ణాటకలో ఉంది, లేదు ఇంకో దగ్గర ఉంది, ఇంకో దగ్గర ఉంది. వాళ్ళ రాష్ట్రాలలో రైతు బంధు ఉందా? వాళ్ళ రాష్ట్రాల్లో కళ్యాణ లక్ష్మి ఉందా? వాళ్ళ రాష్ట్రాలలో ఈరోజు గృహలక్ష్మి ఉందా? వాళ్ళ రాష్ట్రాలలో అవి అక్కడేమో చేయరు, ఇక్కడికి వచ్చి మాకు ఒకసారి అవకాశం ఇస్తే మేము చేస్తాం. కానీ ఈరోజు ఇక్కడ అమలు చేస్తున్నారు కదా ఈ ముఖ్యమంత్రి, ఈ స్కీమ్స్ అన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కంటిన్యూ చేసేటువంటి ప్రభుత్వాన్ని డెఫినెట్గా ప్రజలు బిలీవ్ చేస్తారు. వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండి అక్కడ చేయని వాళ్ళు ఇక్కడ వచ్చి చేస్తామంటే ఇది ఖచ్చితంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి చెప్పే మాటగా ప్రజలు నమ్ముతారు. ఈరోజు కర్ణాటక మాడాలంటారు, కర్ణాటకలో చాలా స్కీమ్స్ క్లోజ్ అవుతూ ఉన్నాయి. ఈరోజు అనే పేపర్లో చూసిన ఏదో భోజన స్కీమ్ పెడితే అది ఫండ్స్ లేక క్లోజ్ అయ్యే పరిస్థితి అని, అక్కడ డెవలప్మెంట్ చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి. కాబట్టి ఎవరి రాష్ట్రంలో వాళ్ళ యొక్క మోడల్ పెట్టుకోవాలి. ఈరోజు తెలంగాణ మోడల్, తెలంగాణనే చాలా రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధును నరేంద్ర మోడీ కాపీ కొట్టిండు. దాని పేరే కిసాన్ సన్మాన్ యోజన అని పెట్టాడు, అది కూడా సరిగ్గా కొట్టలే. కాబట్టి తెలంగాణ ఏదైతే చూస్తూ ఉన్నదో ఈరోజు భారతదేశం ఆ వైపు కాపీ కొడుతుంది. ఈరోజు దళిత బంధు పెట్టిండు, ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో దళిత బంధు ఉందా? బీసీ బంధు ఎక్కడ ఉందా? ఈరోజు దళిత బంధు కొడితే మేము దానికి ఇంకా అడిషనల్గా ఇస్తామంటారు. అది పెట్టినాడు అది సాధ్యమే కాదన్నారు.
అంటే వాళ్ళదే సబ్స్టాండర్డ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే చేస్తూ ఉన్నారో చేయగలిగినే మాత్రం చెప్తున్నారు, చెప్పిస్తూ. ఈరోజు పవర్ 24 గంటలు ఇస్తే 3 గంటలు చాలంటారు. వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉంది ఫార్మర్స్ పట్ల? 3 గంటలు కరెంట్ చాలదు, సాధ్యమవుతుందా? 3 గంటలు అవసరం లేకుండా కూడా కరెంట్ ఇస్తున్నారు. నాణ్యమైన కరెంట్ ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతలేదు, మోటార్లు పేలిపోతారు, ఇవన్నీ కూడా మంచి క్వాలిటేటెడ్ పవరే ఇస్తూ ఉన్నది పవర్. ఆయన ఏమో అమెరికా పోయి అక్కడ 3 గంటలు కరెంట్ సరిపోతుందని చెప్పి రైతులందరూ కోపానికి అయినాక మళ్ళీ సరి చేసుకున్నారు. అంటే వాళ్ళకి ఏం తెలియదు, రైతుల గురించి తెలియదు, ఇష్యూస్ తెలియవు, ఊరికైనా మాట్లాడుతుంటారు. ఆపోజిషన్లో కాబట్టి ఏదో ఒక విమర్శ చేయాలనేటువంటి మాటలో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకు విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడరు. కాబట్టి ఒక విషయ పరిజ్ఞానం, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు లోతైన అధ్యయనం చేసేటువంటి అలవాటు ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఏ స్కీమ్ చేసినా ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. చిట్ట చివరి లబ్ధిదారికి అందే వరకు కూడా ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. గండ్ర గారు, మీరు కాంగ్రెస్ టైంలో చీఫ్ విప్గా కూడా చేశారు, అంటే కాంగ్రెస్లో ఉన్నంత ఫ్రీడమ్ మీకు టీఆర్ఎస్లో ఉందా? ఒకటి. రెండవది, ఒకవేళ రేపు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ దేశం అంతా విస్తరిస్తుందా, దాని మీద మీకు ఏమైనా అంటే ఐడియా ఉందా? ఒకటండి, ఈరోజు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లాగా టికెట్లు అమ్ముకునే సాంప్రదాయం వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి ఏమంటుండ్రు, ఆయన పేరే మార్చేసింది ఈరోజు. రేవంత్ రెడ్డి కాదు, రేటంత రెడ్డి అయిపోయిందని ప్లాట్ రాయించుకుని టికెట్లు ఇస్తుండని, టికెట్లు డబ్బులు తీసుకుని టికెట్లు ఇస్తానే ఈరోజు గాంధీభవన్ దగ్గర రోజు ధర్నాలు అవుతూ ఉన్నాయి. వాళ్ళ పార్టీ నాయకులే గగ్గోలు పెడతా ఉన్నారు. రోజు సీనియర్ల మీటింగ్, మమ్మల్ని ఏంది అంతా, అంటే ఒక క్రమశిక్షణ లేనటువంటి పార్టీ అయిపోయింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలు అట్టుండదు. ఏదన్నా నాయకుడు చెప్పుకోవాలి, నాయకుడు నిర్ణయం తీసుకుంటాడు, నాయకుడు యొక్క కన్సన్లలో ఈ పార్టీ నడుస్తుంది. క్రమశిక్షణ కూడా అవసరం, ఏ రాజకీయ పార్టీ అయినా ఇంట్లో క్రమశిక్షణ అవసరం. మన తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండాలి, తల్లిదండ్రుల యొక్క డైరెక్షన్లో పిల్లలు పెరగాలి. కానీ ఈరోజు పిచ్చల విడిగా ఉంటే ఏమవుతుంది, క్రమశిక్షణ లేని ఏముంటుంది? ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లే ఉంది. మీరు అన్నట్టు సరే, గాంధీ భవన్, టికెట్ రేట్లు, గొడవలు, బీసీలు, మీది ఈ ఉమ్మడి జిల్లాలోనే పొన్నాల లక్ష్మి లాంటి గారు ఆయన దూరం అవడం, ఇది మీ భూపాలపల్లికి ఎలా కలిసి వస్తుంది? ఎందుకంటే మీరు పాత మిత్రులు కూడా కలిసి పనిచేస్తారు. అంటే ఒకటండి, ఒక నిర్ణయంతో ఒక దగ్గర ప్రత్యేకంగా కలిసి వచ్చింది. ఈరోజు ఆ పార్టీ యొక్క పరిస్థితి బాగాలేదు. ఆ పార్టీలో అసలు వాళ్ళే చెప్పుకుంటారు, మాకు 50 సీట్లలో పోటీ సరి అని అభ్యర్థులు లేరని, ఎవరు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు వస్తే వారిని మేము ఇచ్చాం. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణకు నిన్ననే కొంతమంది నాయకులు, మొన్నటి వరకు టీడీపీ, మొన్న బీజేపీ, మళ్ళా కాంగ్రెస్ చూస్తూ ఉన్నారు. నిజామాబాద్లో ఒక నాయకుడు, వరంగల్ ఒక నాయకుడు పోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఏంటంటే వెయిట్ ఫర్ ఆ టికెట్లన్నీ కూడా హోల్డ్ చేసి వాళ్ళ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి లీడర్షిప్ లేకనే కదా ఇవన్నీ. కాబట్టి రేపు బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడేది. ఈరోజు జాతీయ రాజకీయాల్లో కూడా వ్యాక్యూమ్ ఉంది, అక్కడ నాయకత్వం అవసరం ఉంది. ఎందుకంటే నిజంగా నరేంద్ర మోడీ గారు ప్రజల ఆస్పిరేషన్ ప్రకారం పరిపాలన చేయలేదు, చేస్తలేరు. చాలా విషయాల్లో వైఫల్యాలు ఉన్నాయి. ఈరోజు ఆ వైఫల్యాలను ఇంత గట్టడంలో సోకాల్డ్ నేషనల్ పార్టీస్ ఫెయిల్యూర్ అయినాయి. వాళ్ళ కారణాలు ఏమైనా ఈరోజు దాని వైఫల్యాన్ని ఎత్తి చూపెట్టడంలో వైఫల్యం చెంది. కాబట్టి కేసీఆర్ గారు దేశంలో ఉండేటువంటి రాజకీయ వ్యక్తులను, శక్తులన్నింటినీ కూడా ఏకం చేసి ఒక డైరెక్షన్ తీసుకోవాలని ఒక ప్రయత్నం. అందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా ఈరోజు జాతీయ పార్టీగా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పటికే ఖచ్చితంగా మహారాష్ట్రలో విస్తరిస్తున్నాం, ఆంధ్రాలో విస్తరిస్తున్నాం. ఈరోజు ఒరిస్సా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పోతాం. అది ఈరోజు అవుతుందా, 29 అవుతుందా అని చెప్పలేము. ఖచ్చితంగా మరి కేసీఆర్ గారి యొక్క విజన్ మాత్రం జాతీయ రాజకీయాల్లో ఉంది. ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో ఒక మార్పు వరకు ప్రయత్నం చేయాలనే సంకల్పంతో ఈ పార్టీ ముందుకు పోతాం. ఇక చివరిగా పర్సనల్ క్వశ్చన్ అండి, మామూలుగా ఎక్కడైనా అధ్యక్షులు లేదంటే ఆ ఎమ్మెల్యే ఇద్దరు ఒక ఇంట్లో ఉండరు, కానీ ఈరోజు మీ భార్య గారు గండ్ర జ్యోతి గారు జిల్లా అధ్యక్షురాలు, మీరు ఎమ్మెల్యే, అంటే మీరు అధ్యక్షుల్ని ఎట్లయినా మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి ఈసారి మాకు టికెట్ వచ్చేలా చూడండి అని. సో ఇంట్లోనే అడిగేసి ఉంటారు, ఏమైనా అబ్జెక్ట్ చేశారా ఈసారి? ఆమె అధ్యక్షురాలే కదా, జిల్లా పరిషత్ చైర్మన్. అంటే పార్టీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసి వారిని అధ్యక్షులుగా పెట్టిండ్రు. కాబట్టి వారిని అడిగేది ఏముంటుంది, మా పార్టీలో ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడే కీలక నిర్ణయం తీసుకుంటారు. వారు తీసుకునే మేము ఇద్దరం సమన్వయంతో నడుస్తున్నాం, ఎవరినెవరు నడిపించేది ఉండదు, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో పోతున్నాం. అది కుటుంబమైనా రాజకీయ పార్టీ అయినా సమన్వయంతో పోతున్నాం. ఆ స్థానంలో ఎవరున్నా అక్కడ ఇంకో అధ్యక్షురాలని అదే పద్ధతిలో సమన్వయంతో పోతాం.
ఇది అనుకోకుండా నా వైఫ్ ప్రెసిడెంట్ కాబట్టి సమన్వయంతో పోతున్నా. బేసిక్గా కొన్ని పార్టీస్లో అసలు ఇది రేర్ కాంబినేషన్. ఒకవేళ ఏదైనా పార్టీ ఉందనుకోండి, కొన్ని చోట్ల అధ్యక్షులుగా హస్బెండ్ ఉండొచ్చు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్గా వైఫ్ ఉండొచ్చు, కానీ ఇక్కడ అధ్యక్షులుగా మీ సతీమణి అంటే మీకంటే ఒక మెట్టు ఎక్కువే. మేబీ మీరు ఎమ్మెల్యే అయినా సరే కాంగ్రెస్లో కూడా ఆమె అధ్యక్షురాలు కాంగ్రెస్లో కూడా ఆమె అధ్యక్షురాలు. మహిళగా ఆవిడ అలా ముందున్నారని మీకు ఎప్పుడు జలస్ అనిపించదా? లేదు, నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ఆమెకుండే ఆమెకుండే కమిట్మెంట్, ఆమెకుండే పట్టుదల అంటే చూస్తే నాకు చాలా చాలా ఏదైనా ఒక పని చేయాలంటే నిద్ర కానీ లేకపోతే తినడం కానీ చాలా 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 కమిట్మెంట్తో చేస్తారు. కాబట్టి అలాంటి కమిట్మెంట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో నాకు 50% కూడా లేదు, ఆమెకు 100 ఉంటాయి, 50 కూడా లేదు. అంటే అంత కమిట్మెంట్ ఉన్నప్పుడు డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. చాలా కమిట్మెంట్తో చేస్తారు, చాలా పర్ఫెక్షన్తో చేస్తారు. అలాంటి పని చేయడం అంటే మామూలుగా ఎట్లా ఉండాలో అట్లనే చేస్తారు. అక్కడ కూడా ఒక డీవియేషన్ కూడా ఒప్పుకోరు. అంటే అది రేరా రేర్ క్వాలిటీస్ అవన్నీ. ఆవిడ చూపులో, ఆవిడ నడకలో, మాటలో తెలిసిపోతుంటుంది. చాలా రేర్ కాంబినేషన్. చాలా దీంతో పాటు అండి, రేపు ఒకవేళ అంటే ఇక్కడ జిల్లాలో ఆల్రెడీ మంత్రులు ఉన్నారు కానీ గండ్రా గారు ఒకవేళ మినిస్టర్ లిస్టులో అయితే కనుక, ఇప్పుడు ఈ పదవి ఏమైనా మీకు ఇబ్బంది అవుతుందా, జ్యోతి గారి పదవి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నిర్ణయము కేబినెట్ అనేది వారి యొక్క కూర్పు. అది ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు గవర్నర్ గారు వారితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఎవరు కేబినెట్లు ఉండాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తారు. అట్లాంటి అనుభవంలో ఈ పార్టీ పదవి ఇదేమీ అవన్నీ ఏమి ఉండవు. ముఖ్యమంత్రి గారు ఎవరిది సేవలు ఎవరిని ఎక్కడ ఫిక్స్ చేయాలని కూడా అక్కడ ఫిక్స్ చేస్తారు. అల్టిమేట్గా సీఎం గారి యొక్క నిర్ణయం మేరకే మంత్రివర్గ కూర్పు ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తారు, ఎన్నికలైన తర్వాత రిజల్ట్స్ వచ్చినాక అప్పుడు వారు నిర్ణయం తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, మీరు అన్నట్టు మంత్రి అవ్వాలన్నా ఇంకేం పోస్ట్ రావాలన్నా ఫస్ట్ ఎమ్మెల్యే అవ్వాలి. అంతే, వాడు భూపాలపల్లికి నేనే ఎమ్మెల్యే అంటారా? తప్పకుండా, తప్పకుండా. మీకేమన్నా మీకేమన్నా అనుమానం ఉందా, మా ప్రజలను అడగని చెప్తారు ఖచ్చితంగా. మరి డిసైడ్ అయిపోయింది, ఇదంతా కూడా ప్రాసెస్లో భాగం. ప్రాసెస్ ఎప్పుడు జరిగినా ఖచ్చితంగా గెలుపు మాదే. మీ నోటితోనే చెప్పండి. ఖచ్చితంగా పేరు కూడా అదే. అది ఖచ్చితంగా నేనే ఎమ్మెల్యేను. మరి రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా డబ్బాలు 3వ తారీఖు చెప్తారు. ఈ టైం 3 నాడు ఈ టైంకు మరి ఎన్నికైనట్టుగా ధృవీకరణ పత్రం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా భూపాలపల్లికి కాబోయే ఎమ్మెల్యే నేనే. రైట్, ఇది భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర